ఇవాల రేపు దళిత బంధు ప్రారంభోత్సవం జరగబోతా ఉంది మేము మొదటి నుంచి చెప్తా వస్తున్నాం దళిత బంధుని మేము స్వాగతిస్తున్నాం దళిత బంధును హైదరాబాద్ లో పూర్తి స్థాయిలో ప్రతి దళిత కుటుంబానికి ఇవ్వాలని చెప్పి కోరినం దళిత బంధును హైదరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ లోపు విధి విధానాలు ఖరారు చేసి రాష్ట్రమంతా కూడా అమలు చేయాలని చెప్పి కోరినం కేవలం హైదరాబాద్ దళిత ఓట్ల మీద ప్రేమతో కాకుండా తెలంగాణ దళిత జాతి ఆకలి కేకలను దూరం చేసే దాంట్లో భాగంగా ఇవాల ఈ కార్యక్రమం వస్తా అని చెప్పి మేము అన్నాం కానీ దీని వాలకం చూస్తా ఉంటే నేను చేసింది కాదు ఊరికి 6 మందిని 7 మందిని సెలెక్ట్ చేయడం ఊరికి 10 మందిని 20 మందిని సెలెక్ట్ చేయడం ఆ సెలక్షన్ లో కూడా స్థానికంగా లేని వాళ్ళను అంతో ఇంతో కాస్త ఉన్న వాళ్ళను ఇంతో అంతో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళను తన పార్టీ జెండా కప్పుకున్న వానికి ఇచ్చిన తప్ప ఎప్పుడు కూడా ప్రభుత్వమే పథకాలకు ఒక విధి విధానం ఉంటుంది ఇయో గింత ఆదాయం ఉన్న వాళ్ళకు మాత్రమే ఇస్తాం యోగ్య నిబంధనలకు లోబడి ఉన్న వాళ్ళకు మాత్రమే ఇస్తాం ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే ఇవ్వం పెద్ద ఎత్తున భూస్వాములు అయితే ఇవ్వం పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు అయితే ఇవ్వం పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చే విధి విధానం ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం ఏ విధి విధానాలు లేవు తనకు నచ్చిన వ్యక్తికి తనకు ఇష్టమున్న వ్యక్తికి ఇచ్చుకునేటువంటి దరిద్రపు పద్ధతి బయటికి రాగానే హైదరాబాద్ దళిత వాళ్ళని బగ్గుమన్నాయి అన్ని గ్రామాల్లో రిపోర్ట్ రాకపోవచ్చు ప్రెస్ వాళ్ళు దాన్ని క్యాచ్ చేయకపోవచ్చు కానీ హైదరాబాద్ నియోజకవర్గంలో ఉన్న అన్ని దళిత వాళ్ళల్లో వాళ్ళు ఊరేగింపులు తీసి రాస్తా రోకోలు చేసి శాపనార్థాలు పెట్టింది ఈ ప్రభుత్వం యొక్క నాటకం అర్థమైంది ఈ ప్రభుత్వం మా మీద ఎంత ప్రేమ ఉందో తెలిసిపోయింది ఇదంతా ఉత్త నాటకం ఇవాళ కేవలం హైదరాబాద్ లో ఈటల రాజేందర్ను ఓడించాలని హైదరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ను ఓడించాలని చెప్పి ఒక కపట పద్ధతిలో ఈ స్కీమ్ వచ్చింది తప్ప ఇది నిజంగా దళితుల కోసం అని చెప్పి వాళ్లే మాట్లాడి నేను మాట్లాడలేదు రేపు ముఖ్యమంత్రి గారు వచ్చేటువంటి ఈ సందర్భంలో ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తా ఉన్నారు వేణువెంక మండలం ఇల్లంతకుండ మండలం జమ్మికుండ మండలం కమలాపూర్ మండలం హైదరాబాద్ మండలం జిల్లాలో ఇతర ప్రాంతాల్లో కేవలం బీజేపీ కార్యకర్తలు మాత్రమే కాకుండా చైతన్యవంతమైన దళిత జాతికి నాయకత్వం అందించేటువంటి వాళ్ళు కానీ ఈ 2-3 రోజులుగా ఎవరైతే టీవీలలో మాట్లాడుతున్నారో వాళ్ళ మీద నిఘా పెట్టి ఇవాళ అరెస్ట్ చేస్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఏ చట్టం ప్రకారంగా ఇలా అరెస్ట్ చేస్తా ఉన్నావు ఇవన్న ఉంటే నీ మీటింగ్ పోతే అరెస్ట్ చేయాలి కానీ నీ మీటింగ్లోనే గడబడి చేస్తే అరెస్ట్ చేయాలి కానీ అకారణంగా అన్యాయంగా ముందస్తుగా ఊహించుకొని నీకు నువ్వే ఊహించుకొని ఇవాళ పోలీస్ స్టేషన్లో పెట్టి కనీసం అన్నం కూడా పెట్టకుండా మంచి నీళ్లు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఉన్నా దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం దీని మీద తప్పకుండా మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదు చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం మాకు చేతగా కాదు ఇవాళ మేము ప్రశాంతమైన వాతావరణం పట్టణం కాకూడదని ఇబ్బంది కావద్దని చెప్పి మేము ఓపిక పడితే మా ఓపికని బలహీనంగా భావిస్తా కనుక తప్పకుండా మీరు రేపు బగ్గుమనేటువంటి వ్యవస్థకు మీరే కారణమైందని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం బేషరతుగా ఎంతమందిని అయితే అరెస్ట్ చేసిందో వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా రాబోయే కాలంలో కూడా ఇవాళ ఏ పోలీస్ అయితే ఇలా ఎక్సెప్ట్ చేస్తా ఉందో మీరు ఎంత కొడితే అంత లేచినట్టుగా ఇవాళ బాల్ గోడకేసి కొడితే ఎంత మళ్ళీ అంతే ఫోర్స్ తో బయటకు వస్తూ మీరు ఎన్నెన్ని అయితే ఇట్లాంటి నికృష్టమైన కార్యక్రమం చేస్తుంటారు ఇప్పటికే చాలా విషయాలు చెప్పినా నేను ఇసుక ట్రాక్టర్ నడవాలంటే కండువ కప్పుకోవాలి హార్వెస్టర్ నడవాలంటే కండువ కప్పుకోవాలి రైస్ మిల్ నడవాలంటే కండువ కప్పుకోవాలి అంగన్వాడీ టీచర్ ఉండాలంటే తన భర్త కండువ కప్పుకోవాలి ఆయా ఆశా వర్కర్ ఉండాలంటే నౌకలు కండువ కప్పుకోవాలి ఎక్కడన్నా సీడ్ కంపెనీలో పనిచేయాలంటే వాళ్ళ ఆదేశాలు వస్తాయి మీరు కండువ కప్పుకోవాలి కొంతమంది అయితే ఎంత బాధ అయిందంటే ఇక్కడ సీడ్ కంపెనీ ఒక కంపెనీ ఉన్నది ఇక్కడ కరీంనగర్లో బాగా మోనపల్లి కంపెనీ వాళ్ళైతే మీ డబ్బులు రావాలంటే మీ పాత బకాయిలు రావాలన్నా రేపు మళ్ళీ మీకు కొంత ఏరియా ఇవ్వాలన్నా ప్రైవేట్ సీట్ కంపెనీ యజమాన్యాలు కూడా ఇక్కడ శాసించే పరిస్థితి వచ్చింది అంటే ఇలా బానిసలమా మనమేనా అంటే మనుషులు వాళ్ళకు స్వేచ్ఛగా ఆలోచించుకునే పద్ధతి లేదు అంటే బిజినెస్ అడ్డం పెట్టుకొని బిజినెస్ సంబంధాలు అడ్డం పెట్టుకొని శాసించే పరిస్థితికి వచ్చింది ఇవన్నీ నేను చెప్తాను ఆ సీడ్ కంపెనీలే గ్రామాలలో భోజనాలు పెట్టించి భోజనాలు పెట్టించి కూడా ఇగో టీఆర్ఎస్ కు మీరు ఓట్లేయాలి టీఆర్ఎస్ పక్షం ఉండాలని చెప్పి ఒక్క మాటలో చెప్పాలంటే
ఎక్కడ ఎవరికి బయట ఏ సంబంధం ఉన్నా ఆ సంబంధాన్ని ఆశ్రయించుకొని పని చేస్తా ఉన్నారు. ఇదంతా కూడా నికృష్టమైన పద్ధతి. అంటే ఓడిపోతామన్న భయంతో ఇట్లాంటి చెండాల పనులను కూడా చేస్తా ఉన్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే నీ సిద్ధాంతం ఏందో, నీ ఆచరణ ఏందో, నీ కార్యాచరణ ఏందో, నువ్వు ప్రజలకు ఏం చేయబోతున్నావో దాన్ని చెప్పుకొని ఓట్లాడు తప్ప ఇట్లాంటి చిల్లర మల్లర రాజకీయాలతో నువ్వు చేస్తా అంటే ఇది తగదు. ఇవాళ ఘటనే గతంలో కూడా చేసిన నాకు ఇప్పటికీ మళ్ళీ గుర్తు, 2006లో కరీంనగర్లో ఎన్నికలైనప్పుడు అప్పుడు కేసీఆర్ గారు నిలబడిన ఉద్యమ నాయకుడుగా ఆనాడు ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది, మొత్తం నాయకత్వాన్ని మొత్తం కొన్నది, పోలింగ్ బూతులలో ఏజెంట్లు లేకుండా చేసే ప్రయత్నం చేసింది, పోలింగ్ చిట్లు పంచిచ్చే కార్యకర్తలు లేకుండా చేసింది. ఇవాళ బయట నుంచే పోయి మేము ఇండ్లు ఇవ్వకపోయినా షెల్టర్ ఇవ్వకపోయినా అరెస్టులు చేసినప్పటికీ బయట నుంచి 100 మంది గ్రామాలకు పోయి చుట్టుముట్టి ప్రచారం చేశారు. ఆనాడు పోలింగ్ ఏజెంట్ లేరు, ఆనాడు మీకు పోలింగ్ చిట్లు రాసిచ్చడం లేరు, అయినా కర్రు కాల్చి ఈ నిర్బంధాన్ని ఈ డబ్బులకు పాతరేసి ఆనాడు గెలిపించారు. ఇవాళ కూడా ఇట్లాంటి చిల్లర వేషాలు కనుక నువ్వు వేస్తే ప్రజలే వాళ్ళంతట వాళ్ళు కథానాయకులై వాళ్లే పోలింగ్ ఏజెంట్లుగా, వాళ్లే పోలింగ్ చిట్లు పనిచేయడానికి కార్యకర్తలుగా, వాళ్లే పోలింగ్ బూతులు కాపాడుకునే వాళ్ళుగా ముందుకొచ్చి పనిచేసుకుంటామని చెప్పే పద్ధతి ఉన్నది. ఇవాళ మొత్తం తెలంగాణ, ఇవాళ హుజూరాబాద్ లో ఏ కులాన్నైనా కదిలించు, ఏ వర్గాన్నైనా కదిలించు, ఒకటే అంటున్నారు వాళ్ళు, అన్నా మీకెందుకు బయటకు వస్తే మమ్మల్ని పట్టుకుపోతాను, బయటకు వస్తే మమ్మల్ని ప్రెషర్ చేస్తున్నారు, ఎక్కడ ఎవరిని కదిలించినా ఒత్తిడి చేస్తున్నారు, ప్రెషర్ చేస్తున్నారు. అంటే ఈ గడ్డ మీద ఉంటే చాలు ఆ కండి వేసుకోవాలి, గుర్తుపట్టిందా మీరేమన్నా, మేమైనా బానిసలమా, నీకేమన్నా మనుషులమా, మేమైనా పశులమా? ఇట్లాంటి పిచ్చి పనులు, ఇట్లాంటి పిచ్చి పనులు మంచి కాదు. ఇవాళ ఇంకొకటి కూడా డిమాండ్ చేస్తున్నారు, ఇవాళ అనేక గ్రామాల్లో ఇంకోటి కూడా అంటున్నారు, అయ్యా దళితులకు చెప్పించింది స్వాగతిస్తాం మేము, కానీ దళితులతో పాటుగా సంచార కులాలున్నాయి, సంచార జాతులున్నాయి, వాళ్ళు ఒడ్డెళ్ళు కావచ్చు, వాళ్ళు ఎరకలు కావచ్చు, వాళ్ళు పెద్దమల్లులు కావచ్చు, వాళ్ళు బుడిగ జంగాలు కావచ్చు, వాళ్ళు లేకపోతే ఇంకా చిన్న చిన్న జాతులు ఏవైతే ఉన్నారో వాళ్ళు గంగిరెద్దులళ్ళు, పూసలళ్ళు, ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. పెద్ద కులాలలో కూడా పేదలున్నారు, మత్స్యకారులలో పేదలున్నారు, గౌడ కులస్తులలో పేదలుంటారు, పద్మశాలలో పేదలుంటారు, కాపలదండ పేదలుంటారు, గుంటడి భూమి లేక రెక్కల కష్టం నమ్ముకునేటువంటి మా విశ్వకర్మలు ఉంటారు వాళ్ళు. ఇలా వాళ్ళైతే తేజామింగి చచ్చిపోతా ఉన్నారు, కుటుంబాలు అంతమైతా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వాళ్ళకు కూడా ఇవాళ దళిత బంధు ఎట్లయితే ఇచ్చినావో ఈ వర్గాలకు కూడా ఇంటికి 10 లక్షల రూపాయలు చొప్పున ఇచ్చేటువంటి పద్ధతి రావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాయి. మూడవది, ఇవి ఇచ్చినట్టే ఇచ్చి కలెక్టర్ల పెత్తనం పెట్టి అనేక రకాల ఆంక్షలు పెట్టి అవి బయటికి రాకుండా ఉపయోగించుకోకుండా పేపర్లకి పరిమితం అయితే మాత్రం నేను బండకేసి కొట్టుడు ఖాయం. ఆ పది లక్షల డబ్బు మీద సంపూర్ణమైన అధికారం వాళ్ళకే ఉండాలి, దళితులకే ఉండాలి. రేపు ఇతర కులాలకు కూడా, ఇతర వర్గాలకు కూడా పెడితే వాళ్ళకు కూడా సంపూర్ణమైన పద్ధతి ఉండాలి, తప్ప నీ గజకన్న గోకన్న టక్కుటమాల విద్యలతోటి ప్రజలేదో తాత్కాలికంగా మోసం చేసి నేను ఓట్లు దండుకొని పోతాడంటే మాత్రం ఇక్కడ ఎర్రిబాగు ఊళ్ళు ఎవరు లేరు, ఇక్కడ గొర్రెలు ఎవరు లేరు. హుజూరాబాద్ ప్రాంతం చాలా చైతన్యవంతమైన ప్రాంతం, మంచేందో చెడేందో తర్కించగలిగే సత్తా సంతరించుకున్న ప్రాంతం. కాబట్టి ఇలా హుజూరాబాద్ ప్రజలారా, ఇవన్నీ కూడా గమనించండి. ఇవాళ ఏకాఏకిన ప్రేమ పుట్టుకొచ్చి ఏది ఇస్తున్నారో అవన్నీ కేవలం రాజేందర్ రాజీనామా చేసింది కాబట్టి, నేను రాజీనామా చేసిన కాబట్టి నన్ను ఓడగొట్టాలని చెప్పి మా మహిళా సంఘాలకు ఎన్నెళ్ళని 15 లక్షల రూపాయలు చెప్పిన టకటక ఇస్తాను. ఎక్కడ ఇవ్వండి, మా మహిళా సంఘాలకు పాత వడ్డీ బకాయిలు ఏదైతే వడ్డీ చెల్లించానో అవి ఇస్తా ఉన్నాను, వాటితో పాటు ఇంకో 2 లక్షలు ఎక్స్ట్రా కూడా ఇస్తానంట, ఇస్తే తీసుకోండి, మేము కాదంటలేము. 2.5 లక్షల రూపాయలు ఫ్రీగా ఇచ్చినా తీసుకోండి, పాత వడ్డీ బకాయిలు ఇస్తే తీసుకోండి, 10 లక్షలు జాగాలు 20 లక్షలు ఇచ్చా తీసుకోండి, కానీ దాని కారకులైనటువంటి నీ బిడ్డ ఈటలేదని మాత్రం మర్చిపోకండి. వాళ్ళు ఇస్తలేరు, టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారో రేపు హరీష్ రావు గారో మన మీద ప్రేమతో ఇస్తలేరు సుమా. ఇస్తే పరకాళ్ళు ఇవ్వాలి, ఇస్తే వర్ధన్నపేటలో ఇవ్వాలి, ఇస్తే నరసంపేటలో ఇవ్వాలి, ఇస్తే తెలంగాణ మొత్తంలో ఇవ్వాలి, ఇస్తే చెన్నూరులో ఇవ్వాలి, కానీ హుజూరాబాద్లో ఎందుకు ఇస్తాను? హుజూరాబాద్లో ఇవ్వడానికి కారణం ఓట్ల మీద ప్రేమ, మా ఆడబిడ్డల ఓట్ల మీద ప్రేమ కాబట్టి 15 లక్షల రూపాయలు మళ్ళీ చెక్కులు ఇస్తారు, పాత 3 సంవత్సరాల వడ్డీ 3 సంవత్సరాల ఇయ్యక వాళ్ళు
అవి ఆవిస్తారు. మళ్ళీ కొత్తగా ఇంకో 2 లక్షలు ఫ్రీగా ఇస్తారట, ఇచ్చుకో. వాళ్ళకు భవనాలు ఇస్తారట, ఇవ్వండి. కుల సంఘాల భవనాలు ఇవ్వండి, గుళ్ళు ఇవ్వండి, మా మహిళా సంఘాలకు ఇవి చేయండి. నా వల్ల నా నియోజకవర్గ ప్రజలకు లాభం జరిగితే అంతకంటే వాళ్ళు రుణం తీసుకుంటున్నాను. ఆ ప్రజలు రుణం తీసుకున్నారని ఫీల్ అవుతున్నాను కాబట్టి ఇవాళ దయచేసి మీరు అప్రమత్తంగా ఉండి ధర్మాన్ని న్యాయాన్ని కాపాడమని చెప్పి ఈ కుట్రల్ని ఛేదించాలని చెప్పి మీకు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను.